వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ డెంటిస్ట్ ఈ రోజు వీడియోలో మనం గర్భధారణ సమయంలో ఏ ఏ ఆహారం తీసుకోవాలి అలానే ఏ ఏ పోషకాలు తప్పకుండా ఉండాలో చూద్దాం సో ఈ గర్భం ధరించినప్పుడు మన తల్లి ఏమైతే ఆహారం తీసుకుంటుందో అది మొత్తం మన బిడ్డ యొక్క సంరక్షణకే ఉపయోగపడుతుంది చాలా వరకు బిడ్డ యొక్క పోషణకు ఉపయోగపడుతుంది అనమాట అందులో మొదటి కాల్షియం ఇంకోటి ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఇనుము అలానే ప్రోటీన్ ఈ నాలుగు తప్పకుండా ఆహారంలో ఉండాలి ఈ కాల్షియం తీసుకోవడం ద్వారా మన బిడ్డ యొక్క ఎముకల వ్యవస్థ అలానే దంతాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది ఒకవేళ మన అబ్బాయికి ఐరన్ బాడీ వంటి ఎముకలు కావాలంటే కనుక తప్పకుండా కనీసం తప్పు తక్కువలో తక్కువ వెయ్యి మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి మీకు చాలా వరకు మనం రోజు తీసుకునే పాలు పెరుగు జున్ను అలానే చాలా వరకు కూరగాయలు ఆకుకూరలైన ఈ ఆకుకూర పప్పు వండుకుని తింటే గనక అందులో చాలా వరకు కాల్షియం అనేది ఉంటూ ఉంటుంది ఇక ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా వరకు మన బిడ్డ యొక్క నరాల వ్యవస్థ మెదడు వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందండి ఒక కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం చాలా వరకు నరాల వ్యవస్థ నరాల బలహీనతో పడుతూ ఉంటారు సో ఈ ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుందండి ఫోలిక్ యాసిడ్ అలానే చాలా వరకు ఈ పప్పు ధాన్యాలు సిరి చాలా వరకు ఉంటుంది ఇక ఈ ఇనుము అనేది చాలా వరకు నార్మల్గా ఉన్నప్పటికంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు డబల్ ద అమౌంట్ తీసుకోవాలి అదే ఇరవై ఏడు మిలిగ్రామ్స్ పర్ డే తీసుకోవాలి ఈ ఇనుము అనేది ఆక్సిజన్ సప్లై వరకు చేయడం వరకు చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇనుము అనగానే మనం చాలా వరకు గుర్తుకొచ్చేది ఈ మాంసాహారం ఇది ఏది చికెన్ మటన్ అంటే ఇక ఈ ప్రోటీన్ అనేవి తీసుకోవడం ద్వారా బాబు యొక్క ఈ కణజాలం ఈ కండరాలు అనేవి తయారవుతాయి అనమాట ఇక నాన్ వెజ్ అయితే చాలా వరకు ఈ మటన్ చికెన్ అవన్నీ లాగించవచ్చు ఇక వెజ్లో అయితే కనుక ఈ పప్పు దినుసులు అండి చాలా వరకు బీన్స్ అంటారు కదా అవి తీసుకోవాలి మనం ఏ ఆహారం తీసుకోవాలనేది ఐదు గ్రూపుల కింద డివైడ్ చేశారండి ఇక్కడ ఫస్ట్ది పండ్లు అలానే పచ్చని కూరగాయలు అలానే లీన్ ప్రోటీన్ అంటే ఫ్యాట్ తక్కువ ఉన్న ప్రోటీన్ అలానే సిరిధాన్యాలు అలానే డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు పాలు పదార్థాలు కడుపుతో ఉన్నవారు కంచం చూస్తే కనుక సగం సగానికి సగం కూరగాయలు పండ్తో నింపేసుకోవాలి ఇక పావు వంతు దృంధాన్యాలు అండ్ పావు వంతు ప్రోటీన్తో నింపుకోవాలి ఇక కొన్ని కొన్ని పదార్థాలు తగ్గించుకోవాలి అందులో కాఫీ చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద ఇక ఈ సీ ఫుడ్ చేపలు అలాంటివి కూడా కొంచెం తగ్గించుకోవాలి ఇక మొత్తానికి మానేసుకోవాల్సినవి మందండి ఆల్కోహాల్ చాలా వరకు ఈ ఆల్కోహాల్ తీసుకున్న మదర్స్లో ఏంటంటే కనుక వాళ్ళు పుట్టే పిల్లల్లో చాలా వరకు లోపాలు అనేవి వస్తూ ఉన్నాయి ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఈ ఆల్కోహాల్ అనేది పేగు ద్వారా ఈ బిడ్డకు చేరిపోయే అవకాశం ఉందండి చాలా వరకు ఇప్పుడు వచ్చే ఈ ఫిష్ లో కానీ ఏమన్నా సరే మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన పొల్యూటన్స్ అన్ని తీసుకుంటున్నా కదా అందువల్ల అవి చాలా వరకు అవాయిడ్ చేయాలి సో మనం మిల్క్ అనేది చాలా వరకు ముందే స్టెరిలైజ్ అయి వస్తుందండి పాశ్చరైజేషన్ అనే మెథడ్ ద్వారా దాన్ని స్టెరిలైజ్ చేసి వస్తుంది ఒకవేళ స్టెరిలైజ్ చేయకుండా అన్పాశ్చరైజ్డ్ మిల్క్ తీసుకోవడం ద్వారా చాలా వరకు మిస్క్యారీ చేసా అంటే గర్భస్రావం అవే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో మన ఫుడ్ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు బిడ్డకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ప్లేక్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ని తగ్గించడం కోసం ఫుడ్ని చాలా వరకు స్టెరిలైజ్ చేసి అంటే హీట్ చేసుకున్న తర్వాతే తినాలి ఇక మిల్క్ అయితే కనుక ముందే పాస్ట్రేషన్ అనే మెథడ్ ద్వారా దాన్ని స్టెరిలైజ్ చేసి మనకి సప్లై చేస్తారు సో ఇలా సప్లై చేసిన మిల్క్ని కూడా మనం బాయిల్ చేసుకున్న తర్వాతే మనం తీసుకోవాలి మనం తినే చికెన్ కూడా ప్రీ బాయిల్డ్ ఒకవేళ ప్రీ బాయిల్ చేసినా సరే అది తర్వాత హీట్ చేసుకుని మనం తినవలసి ఉంటుంది పచ్చి మాంసాన్ని తప్పకుండా అవాయిడ్ చేయాలి ఎందుకంటే చాలా వరకు ఇందులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ బిడ్డ యొక్క చూపు పోయే ప్రమాదం ఉంది అలానే చాలా వరకు బుద్ధి మాంద్యంతో పుడుతూ ఉంటారు ఈ పిల్లలు కూడా సో మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తినే ఆహారంలో ఉండొచ్చు మీరు అలానే మీరు చేసే ఎక్సర్సైజెస్ లో కానీ అయినా మీరు యోగా మెడిటేషన్ ఇవన్నీ పాటిస్తూ ఉంటే కనుక చాలా వరకు మీరు పుట్టే బిడ్డ అనేది చాలా వరకు ఆరోగ్యంగా పుడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే డాక్టర్ డెంటిస్ట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి